గణేష నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ముప్పదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మకర వారు కొత్త కొత్త అవకాశాలని పోగొట్టుకునే అవకాశాలు ధన నష్టము మానసిక ప్రశాంతత లేకపోవడము అసహనానికి లోనవడము కుటుంబంలో వివాదాలు భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి పరిస్థితులు వివాద వివాదాస్పదమైనటువంటి అంశాలు రావడము ప్రేమికుల మధ్య గొడవలు విడిపోయే అవకాశాలతో పాటుగా వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి చివరిదాకా వచ్చే వివాహ సంబంధాలు చెడిపోవడము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుండడము ఉద్యోగపరంగా లేకపోవడము తీయని మాటలతోటి మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోవడము ఏదైనా వస్తువులు కొనాలనుకుంటే కొనలేకపోవడము వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యలు ఖర్చులు విపరీతంగా పెరగడము రుణ బాధలు పెరగడంతో పాటుగా చురుకుతనం తగ్గడము నీరసము నిస్సత్తుగా ఉండడము అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ వారం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుష వ్యామోహాలు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రశాంతంగా గడపాలన్న కుదరని పరిస్థితులు ఎప్పుడు ఏదో ఒక పని ఒత్తిడి పెరగడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు విపరీతంగా కనపడుతున్నాయి క్రయ విక్రయాలు నష్టం కనపడుతున్నాయి కాబట్టి ఏది అమ్మడం కానీ కొనడం కానీ మంచిది కాదు ధూమపానం కానీ మధ్యకపానం కానీ వ్యసనాలు అలవాట్లు ఉన్నవారికి ప్రమాదాలు శస్త్రచికిత్స అవకాశాలు హాస్పిటల్ పాలయ్యే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వేసాల కోసం ప్రయత్నం చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది విదేశీ ప్రయత్నాల కోసం చేసే వాళ్ళు కూడా వాయిదా వేసుకోవడం మంచిది వీలైనంత మనకి గొడవలకు దూరంగా ఉండండి లేకపోతే కనుక ఈ వారం కూర్కృతగాదాలు పోలీస్ కేసులు కనపడుతున్నాయి ముఖ్యంగా అందాన్ని చూసి పైపై అందాలు చూసి వాటిని ఆకర్షించుకోవడం కానీ లేదా అనవసరమైన వ్యామోహాలు గురవడం కానీ మంచిది కాదు అలాగే పట్టుదలతో ముందులే వెళ్ళడం మంచిది వ్యాపారపరంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారు జాగ్రత్త వ్యాపారంలో అంతంత మాత్రమైన సామాన్య లాభాలు వారం కనపడుతున్నాయి మీకు అనుకోని ప్రమాదాల వల్ల స్వల్ప గాయాలు దాన నష్టం కూడా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి కావలసినటువంటి వారిని అంటే ప్రేమించిన వారిని కానీ అలాంటి వాళ్ళ కోసం మీరు ఇష్టమైనటువంటి వ్యవహారాలు వదులుకునే అవకాశాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇష్టమైన వ్యక్తుల కోసం మీ అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నట్టున్నా కూడా కొంచెం ఇబ్బందులు నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి ఇంటర్వ్యూలో నిరాశలు పరిచే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగాలు ఇంటర్వ్యూల కోసం వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి శారీరక శ్రమ పెరుగుతుంది కొత్త పరిధ్యాన్ని నేర్చుకోవడం కోసం బాగా కష్టపడతారు అలాగే చెడు నడవడిక కలిగినటువంటి వారితో సంబంధాల వల్ల కూడా మీరు నష్టపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ వారు అపనందలు పాలయ్యే అవకాశాలు చెయ్యను దొప్పక నిందారోపణలు నీర్ష్య ద్వేషము అసూయతో మిమ్మల్ని ఇష్ట ఇబ్బంది పెట్టే అవకాశాలు నరదిష్టి ప్రభావం బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాలలో కూడా నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు కొన్ని తప్పులు పొరపాట్లు చేసి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ వారం అధిక శ్రమ ఫలితం తక్కువ కనపడుతుంది ముఖ్యంగా ముఖ్యమైన వ్యవహారాలు మర్చిపోవడం విలువైన డాక్యుమెంట్స్ మర్చిపోవడం లేదా కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి అకారణంగా ప్రేమించిన వ్యక్తుల మీద కోప్పడడం కుటుంబ సభ్యుల మీద ఉద్యోగ కార్యాలయాల్లోనూ ఆఫీసులోనూ కోపడడం వల్ల మీకు కావాల్సిన వారు దూరం అయ్యే ఉన్నాయి కొన్ని విషయాల్లో మాట తడబాటు కానీ మాట జారడం కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీలో ఉండే ఉత్సాహం తగ్గడం కానీ చురుకుతనం తగ్గడం కానీ జరిగే ఉన్నాయి శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడతాయి మమ్మల్ని పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్పంగా నష్టాలు కనపడుతున్నాయి వ్యాపారంలో పెద్దగా లాభాలు అయితే కనపడేలా లేదు కుటుంబంలో కూడా కొంచెం ఐకమత్యత లోపించే అవకాశం ఉంది కొంతమందితో విత్తనవాదం చేయడం కానీ అనవసరంగా గొడవలు వెళ్ళడం కానీ చేయకండి వారం చాలా దెబ్బతింటారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ అమ్మాయిల అబ్బాయిలతో అబ్బాయిల అమ్మాయిలతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యామోహాలకు దూరంగా ఉండండి చదువు పట్ల శ్రద్ధ పెట్టండి ఈ వారం అనవసరమైన గొడవలు స్నేహితులతో తగాదాలు అలాగే ముఖ్యంగా చదువు పట్ల శ్రద్ధ లేకపోవడము కనపడుతున్నాయి ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులందరూ కూడా అనుకోని చికాకులు ఉద్యోగ కార్యాలయంలో ఒత్తిడి పెరగడము మెంటల్ టెన్షన్ పెరగడము తగ్గ ఫలితాలు లేకపోవడము ఎదుగుదల తక్కడము అధికారికి ఒత్తిడి బాగా కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా అనారోగ్య సమస్యలు బంధువులతో విభేదాలు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము భార్యాభర్తల మధ్య తగాదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా సంతానం వల్ల సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించడం అప్పులు చేయకుండా ఉండడం లేదా అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి కస్టమర్స్తో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి ఆచితూచి వ్యవహరించండి తద్వారా ఈ వారం పెద్దగా నష్టాలు లేకుండా స్వల్ప లాభాలతోటి ముందరిగి వేసే అవకాశాలు ఉంటాయి అని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాశి వారు బిల్వాష్టగాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారమంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియచేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో ఇలా కావాలి అన్నట్లయితే కనుక మేము ఈ మీ జాతకాన్ని రాసి దాన్ని డీటీపీ కంప్యూటర్ డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో మీకు కొరియర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం కాబట్టి ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు పూర్తి సంపూర్తి జాతకాన్ని జీవితాంతం ఎలా ఉంటుందో ఆ పుస్తకంలో వస్తుంది దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే మీ ఇంట్లో డబ్బు నిలబడకపోయినా వ్యాపారాల్లో డబ్బులు నిలబడకపోయినా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా లేదా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే కనుక లక్ష్మీ గణపతి యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దానికి మేము మీరు గోత్రాలు పేర్లు చెబితే ఆ గోత్రనామాలతోటి ఆ యొక్క యంత్రానికి పూజలు జపాలు చేయించి ఆ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాం దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ పెట్టుకోవచ్చు దానివల్ల డబ్బు నిలబడుతుంది అలాగే ధనజన వశీకరణ కలుగుతుంది అప్పుల బాధ నుంచి బయటపడతారు అలాగే విపరీతంగా ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఆ యంత్రం కావాలన్నా కూడా మీరు మీ గోత్రాల పేర్లు చెబితే పూజలు చేసి మీకు కొరియర్ చేయిస్తాం అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ లేదా వ్యాపార సంస్థలు సరే ఈ నరదిష్టి వల్ల కానీ ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వారి కోసం నరదిష్టి యంత్రాలు కూడా పూజలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో గొడవల కింద ఉండడము కలహాల కింద ఉండడము రాత్రులు పేడకాలలు రావడము నిద్ర పట్టకపోవడము లేదా ఏదైనా ప్రయోగం బాబు అనుమానాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి కోసం సూర్యుని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దానికి కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము ఆ యంత్రాలకి జపాలు హోమాలు అన్నీ కూడా చేయించి పూజలు అన్నీ కూడా చేయించి మీకు దాన్ని కూడా కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ యంత్రం వల్ల మీకు ఇంట్లో ఇలాంటి సమస్యలు అన్నీ పోతాయి కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే మీకు దానికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు సవివరంగా తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య లోకా లోకాసమస్తా సుఖినో భవంతు ఫ్రాక్షలకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవావతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేము వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు